సొగసు, అర్జున్ దూకుడు ఈ రెండు కలిసి టాలీవుడ్ లో రికార్డుల దుమ్ముదులు పేస్తున్నాయి. ఒకటా రెండా కోట్లాది మంది మళ్లీ మళ్లీ చూసేస్తున్నారు. అందుకే ఇద్దరు హీరో హీరోయిన్లకు భలే క్రేజ్ పెరిగింది, క్రెడిటూ దక్కుతోంది. సాయి పల్లవి సారంగ దర్యా సాంగ్, అల్లు అర్జున్ దువాడ జగన్నాథం సినిమా, ఈ రెండు తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చేశాయి. అందుకే యూట్యూబ్ లో మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చి పడుతున్నాయి. దాని పేరే సారంగ దర్య. అబ్బా, ఈ పాటలో ఏం మ్యాజిక్ ఉందో కానీ జనాలు తెగ వాచ్ చేస్తున్నారు. తెలంగాణ యాసతో, గ్రామీణ మాండలికంతో ఉన్న ఈ మాట తెలుగు ప్రేక్షకులను మొబైల్ సెట్లకు కట్టిపడేసింది. ఒకటా రెండా పదే పదే రిప్లై పెట్టుకుని మరీ చూసేస్తున్నారు. అయినా సాయి పల్లవ మజాక, ఆమె జోరుకు, హుషారుకు, డాన్స్ కు రికార్డులు సైతం సాహు అంటున్నాయి. సాంగ్ కి ఎంత క్రేజ్ ఉందంటే ఇప్పటికే యూట్యూబ్ లో ఈ పాటను 15 కోట్ల మందికి పైగా చూశారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నదే దాదాపు 9 కోట్ల జనాభా. అంటే వీళ్ళంతా ఒకసారి చూసినా సరే మళ్ళీ మరోసారి కూడా చూసినట్లు అర్థమవుతోంది. ఏ మాట కామాటే చెప్పుకోవాలి, ఈ సాంగ్ లో సాయి పల్లవి డాన్స్ అద్దరిపోయింది. పొరివిప్పిన నెమలిలా నాట్యం చేసింది, యూత్ మనసుల్ని కొల్లగొట్టేసింది. సారంగదర్యా సాంగ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీని చెక్ చేస్తే ఈ పాట రైట్స్ విషయంలో నెలకొన్న వివాదం కూడా దీని గురించి నెటిజన్లు పదే పదే సర్చ్ చేసేలా చేసింది. మొత్తానికి ఇదంతా సాయి పల్లవికే కలిసొచ్చింది. అయినా పల్లెటూరి నేపథ్యంలో ఉండే స్టోరీల విషయంలో సాయి పల్లవి భలే సూట్ అవుతుంది అన్న టాక్ కూడా ఉంది. ఏదేమైనా సారంగదర్యా సాంగ్ సూపర్ హిట్ అంతే. ఈ సాంగ్ లవ్ స్టోరీ సినిమాలోది. ఇందులో నాగ చైతన్యతో జోడీ కట్టింది సాయి పల్లవి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఈ పేరులో ఏం మాయుందో కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ స్టైల్ స్టార్ అంటే పడిచేస్తున్నారు. లేకపోతే యూట్యూబ్ లో వచ్చే బన్నీ సినిమాలను పదే పదే ఎందుకు చూస్తారు చెప్పండి? ఎనర్జీకి బ్రాండ్ అంబాసిడర్ లా ఉండే బన్నీకి డీజే మంచి పేరు తెచ్చింది. దువాడ జగన్నాథం గా ఇందులో అల్లు వారబ్బాయి నటన అద్దుర్స్. అందుకే రికార్డులు బద్దలయ్యాయి. పూజా హెగ్డే తో కలిసి చేసిన ఫస్ట్ మూవీ దువాడ జగన్నాథమే. అందులో పూజా హెగ్డే అయితే ఓ రేంజ్ లో రెచ్చిపోయి యాక్ట్ చేసింది. అఫ్ కోర్స్ ఆమె అందం కూడా సినిమాకు ప్లస్ అయింది అనుకోండి, కానీ బన్నీ టైమింగ్, యాక్టింగ్, స్టైల్ అన్ని సినిమాను రేంజ్ కు తీసుకెళ్లిపోయాయి. అందుకే 2017లో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్ కే ట్రెండ్ సెట్టర్ గా మారింది. బన్నీ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాను ఇప్పటి వరకు 100 మిలియన్ల మందికి పైగా చూశారు. అంటే మన అంకెల్లో చెప్పుకుంటే 10 కోట్ల మందికి పైనే ఈ సినిమాను చూపు చూశారు. ఇంకేముంది, టాలీవుడ్ లో రికార్డులు బద్దలైపోతున్నాయంతే. అసలే బన్నీ ఎనర్జీకి బ్రాండ్ అంబాసిడర్ లా ఉంటాడు, మరి రికార్డులు రాకుండా ఉంటాయా? బన్నీకి ఇప్పుడు తెలుగుతో పాటు మలయాళంలోనూ మంచి మార్కెట్ ఉంది. అందుకే రెండు భాషల వాళ్ళకి నచ్చేటట్టుగా సినిమాలు తీస్తున్నాడు. ప్రస్తుతానికి ఐకాన్ స్టార్ అయినా త్వరలో పాన్ ఇండియా స్టార్ గా మారడానికి ప్రయత్నిస్తున్నాడు. పుష్ప సినిమాతో ఆ క్రెడిట్ ను సొంతం చేసుకోవడానికి వీలుగా భారీ తారాగణంతో దాన్ని తీస్తున్నారు. ఏదేమైనా ఎనర్జీ అంటే బన్నీనే. ఇప్పుడు రికార్డుల రారాజు కూడా అల్లు అర్జునే.